priyanestama ra valukuntunnava ni kashtalu povani nu valukuntunnava ni appulu theelavani nu valukuntunnava niku swasatha kalagadani nu valukuntunnava niku santanam raadani నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం బాగుందని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా, యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసు క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల గొప్ప ఉన్నతమైన సంకల్పం ద్వారా, అనాది సంకల్పం అనగా మన జీవితంలో మర్చిపోని సంకల్పం దేవుడిది. ఈ లోకంలో చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ లోకంలో ఎలాగ మనం ఒక అడుగు ముందుకు వేయాలి, జీవితంలో ఎలాగ మనం గెలవాలి, ఎలా మనం పైకి ఎదగాలి. చాలామంది లో కొంతమంది చాలా 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 ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎలాగైనా ఈ లోకంలో గెలవాలని. వాళ్ళు చూస్తే, వాళ్ళకి గెలవాలనుకునే వాళ్ళకి చాలామంది చూస్తే సపోర్ట్ ఉండదు. గెలవాలనుకునే వాళ్ళకి చాలామందికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. వెనకాల బ్యాక్గ్రౌండ్ తల్లిదండ్రులకి ఏమీ చదువు ఉండదు, డబ్బు సపోర్ట్గా డబ్బు ఉండదు. వాళ్ళు గెలవాలనుకుంటున్నప్పుడు ఎవరు కూడా వాళ్ళకి సహకారంగా నిలబడరు, ఒంటరిగా వదిలేస్తారు. జీవితంలో చాలామంది జయించడానికి ఆలోచిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేయబడుతున్న మాట యోహాను సువార్త 16:33 వచనం చూస్తే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆయన గెలిచిన దేవుడు, విజయాన్ని చూసిన దేవుడు, విజయోత్సవముతో ముందుకు వెళ్ళిన దేవుడుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకం మనల్ని గెలవటానికి సహాయం చేయకపోయినా, ఈ లోకం మనకి సపోర్ట్ చేయకపోయినా, బంధువులు సపోర్ట్ చేస్తారనుకుంటాము, గెలవాలనే తపన నీలో ఉన్నప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయరు. చాలామంది మనల్ని గెలుద్దాం అనుకుంటుంటే చాలామంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు యొక్క వాక్యం ఏంటంటే, మన జీవితంలో గెలవటం ఎలా, ఏం చేస్తే మనం ఈ లోకం గెలవగలుగుతాం, లోకంలో ఉన్నటువంటి నీ ఆశయం, నీ లక్ష్యము నువ్వు ఎలాగ సాధిస్తావు అంటే బైబిల్లో దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది. మన జీవితాన్ని గ్రహించిన, గమనించిన, సత్యం వైపు నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు వాక్యం ఏమంటుందండి, సామెత గ్రంథం 2:6 యెహోవా యద్దే జ్ఞానము వివేచములు ఆయన నోటి మాట యందు ఉన్నవి అని రాయబడి అంటే ఆయన దగ్గర జ్ఞానము, తెలివి, వివేచన ఉందని వాక్యం చెబుతుంది. మనం గెలవాలి అంటే గెలవటానికి కావాల్సింది జ్ఞానము అని అర్థం. ఎన్నోసార్లు మానవుడి జీవితంలో చాలాసార్లు నువ్వు గెలుద్దాం అనుకుంటున్నప్పుడు నీ స్నేహితులే ఎందుకు లేదా, నువ్వేమి సాధించలేవు అని ఉన్నారా, ఒకసారి దేవుడు అడుగుతున్నారు. కొన్నిసార్లు అమ్మ అని ఉంటుందేమో, ఏం చేస్తావు నువ్వు ఆ దేశానికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ రాష్ట్రానికి వెళ్ళి, నువ్వు అసలుకే చాలా భయస్థుడివి, చాలా చిన్నప్పటి నుంచి పిరికి వాడివి, ఇంట్లో చిన్నవాడివి, నువ్వేం గొప్పవాడు అవస్తుందిలే కానీ మా కళ్ళ ముందు ఉంటే చాలే నాన్న అని ఏ తల్లి అయినా నీతో అందా, ఏ తండ్రి అయినా నిన్ను అలాగ అన్నారా. నువ్వు అనుకున్న చదువు చదువుకోకుండా ఆగిపోయావా, నువ్వు అనుకున్న కోర్సులు గెలవక మిగిలిపోయావా, నువ్వు అనుకున్న దేశానికి, నువ్వు అనుకున్న ప్రాజెక్టుని కంప్లీట్ చేయకుండా ఆగిపోయావా. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, నువ్వు అనుకున్న వివాహం నీ జీవితంలో జరగలేదని చెప్పి నువ్వు ఆందోళన పడుతున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. గెలవటం ఎలా అంటే దేవుడి యొద్దకు వచ్చి మనం దేవుడి యొద్ద జ్ఞానాన్ని అడగాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. యాకోబు పత్రికలో నుంచి 1:5 చూస్తే, మీకు జ్ఞానము కొద్దువై ఉన్న ఎడల నన్ను అడగండి, నేను జ్ఞానము ధారాళంగా ప్రసాదిస్తానని దేవుడు యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, మనకు తెలియజేస్తూ ఉంది. అంటే దేవుడు యొక్క సంకల్పం ఏమిటి అంటే మనం గెలవటానికి కావాల్సింది దేవుడి జ్ఞానం. చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు అర్థం చేసుకోగలిగితే ఈ వాక్యం మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని కదిలించుద్దంట ఎంతో వాస్తవ
వాస్తవం అన్నమాట. ఇది చాలామంది ప్రజల ప్రభావితం చెందిన వాళ్ళు గల కారణం దోసా యేసుక్రీస్తుకు వాక్యం అంటుంది, వాళ్ళకి దేవుడి దగ్గర వాళ్ళు పొందుకున్న జ్ఞానం. ఒక బాబు ఉన్నాడు ఒక దేశంలో, చాలా చిన్న వయసు. ఆ బాబుకి చిన్నప్పుడే పుట్టేటప్పుడే మతి స్థిమితం లేకుండా పుట్టాడు. అంటే ఆ వ్యక్తికి మైండ్లో చాలా ప్రాబ్లమ్స్తో పుట్టాడు అనమాట. ఆ బాబుకి ఏమి మనుషులను గుర్తుపడటం చాలా కష్టమైంది. ఆ బాబుకి 12 సంవత్సరాల వయసు వచ్చేసింది. అయితే ఆ 12 సంవత్సరాల వయసులో వాళ్ళ మమ్మీ తీసుకొని ఒక స్కూల్లో వేసింది, మా వాడు ఇప్పటికైనా చదువుకుంటాడులేని. 12 సంవత్సరాలు అంటే సుమారు 9th క్లాసో 7th క్లాసో 8th క్లాసో చదువుకోవాలి. కానీ వాళ్ళ మమ్మీ 1st క్లాస్ జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్తే, వాళ్ళ మమ్మీ జాయిన్ చేసి వచ్చేసిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్ డైరీలో ఒక రాసి ఒక మాట రాసి ఆ బాబు గిచ్చింటి పంపించేసాడు. వాళ్ళ బాబు ఆ బాబు ఇంటికి వచ్చి, మమ్మీ ఇదిగో మా మాస్టర్ ఈ డైరీ ఇది రాసి నీకు ఇచ్చారు చదవమన్నారని చెప్పండి. ఆ చదివితే ఏం రాస్తుంది తెలుసా, మీ ఓడికి మైండ్ లేదు సరిగ్గా, ఏమి గుర్తుపట్టలేదు, చనిపోయేదాకా మీ ఓడిని ఏ స్కూల్లో జాయిన్ చేయమాకండి, మా స్కూల్కి మాత్రం పంపించమాకండి, మీ ఓడు వల్ల మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాడైపోతారు, మీ ఓడికి ఏమి గుర్తుండదు, ఏమి చదవలేదు, దేనికి పనికిరాని వాడు, మీ ఓడికి 12 సంవత్సరాలు వచ్చినాయి కానీ దేనికి పని చేయడం అని చెప్తే, ఆ తల్లి తన కొడుకులో గెలుపులు చూడాలని చెప్పి ఆశించింది. ఆ తల్లి తన కొడుకు కోసం ప్రార్థించింది, దేవా నా కొడుకు జ్ఞానవంతుడుగా ఉండే నీ జ్ఞానం దయచేయమని అడగటం ఆరంభించింది. ఆ కొడుకుకి రోజు ఆ తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏబిడిసీళ్ళు అన్ని చదువు అంతా నేర్పించేసింది. కొంతకాలం అయిన తర్వాత ఆ కొడుకు ఏం చేసేది తెలుసా, దేవుడు బైబిల్ గ్రంథం చదువుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు బైబిల్ గ్రంథం చదువుకోండి. దేవుడు అడిగాడు, దేవా నా జ్ఞానం కావాలి, నాకు కొదువుగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏం స్కూల్కి వెళ్ళలేదు, ఏం మతి స్థిమితం లేదు, బాగా అన్ని గుర్తుండేవి కాదు, అందరిని మర్చిపోయేవాడు, ఏం చదవలేకపోయేవాడు. కానీ దేవుడు వైపు తిరిగాడు, దేవుడికి ప్రార్థించాడు, దేవ జ్ఞానాన్ని పొందుకున్నాడు. కీర్తన గ్రంథంలో నుంచి 119వ కీర్తన చదువుతుంటే ఆయనకు ఒక వచనం ఆయన ఆపేసింది. ఏంటంటే, నీ వాక్యము పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది అనే మాట దగ్గర ఆయన ఆగిపోయాడు. ఆగిపోయిన రోజుల్లో ప్రపంచమంతా కూడా దీపం బుడ్లే ఉన్నాయి, అంటే లైట్లు లేవు, బల్బులు లేవు, అన్ని ప్రపంచమంతా దీప బుడ్లతో ముందు కొనసాగుతున్న రోజులవి. అయితే ఈయన ఏం చేసా తెలుసా, ఏటకేళ్లకు ప్రార్థన చేసి జ్ఞానంతో ఈ దేశము వెలుగులో ఉండాలి అని చెప్పేసి ఒక బల్బు కనుగొన్నాడు థామస్ అనే వ్యక్తి. చూడండి, దైవ జ్ఞానంతో ఈరోజు నీ కుటుంబంలో వెలుగుతున్న బల్బుని ఒక మధ్యస్థిమితం లేని వ్యక్తి దైవ జ్ఞానం పొందుకొని చేసినటువంటి ప్రయోగం ఇది. ఎన్నో చోట్ల ఎన్ని దేశాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయో, ఎన్ని బల్బులు ఉన్నాయో, ఆ అన్ని బల్బులకి ఒక్కడే కారకుడు దైవ జ్ఞానం కలిగిన థామస్. యేసునితో మాట్లాడుతున్నాడు. గెలవటం ఎలాగంటే దైవ జ్ఞానం వల్ల సాధ్యమవుతుంది. ఈ లోకంలో నీకు అపజయాలు ఎదురొచ్చినా, ఈ లోకంలో అన్ని విషయాల్లో నువ్వు కుంగిపోతూ ఉన్నా, ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీకు విజయం కనిపించకపోతున్నా, గెలవలేకపోతున్నా, నిరుత్సాహపడమాకు చెల్లమ్మ, నిరుత్సాహపడమాకు తమ్ముడా. నువ్వు నిరుత్సాహపడితే దేశం ఇంకా చెడిపోతుంది, నువ్వు నిరుత్సాహపడితే నీ కుటుంబం ఇంకా చెడిపోతుంది, నువ్వు సాధించాల్సిన సాధించకపోతే నీ కుటుంబం నిష్ప్రయోజనమైపోతుంది, నీ బంధువులు ఎదుటని దేవుడు నామం దూషించబడుతుంది. కాబట్టి ఈరోజు నుంచి ఒక సత్యాన్ని గుర్తించు, గెలవటం ఎలాగంటే దైవ జ్ఞానం వల్ల సాధ్యమవుతుంది. ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచి నీ కోర్సు కంప్లీట్ కావట్లేదు, ఎన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావో, ఎన్నిసార్లు ఎన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఒక్క ఉద్యోగంలో కూడా నీకు అవకాశం రావట్లేదేమో, దేవుడు యొక్క వాక్యం అంటున్న మాట ఎంత తెలుసా, లోకంలో దేవుడు వాక్యం చదవటానికి దైవ జ్ఞానం కావాలి, ప్రార్థన చేయటానికి దైవ జ్ఞానం కావాలి, దేవుడి సత్యాన్ని నువ్వు గ్రహించడానికి దైవ జ్ఞానం కావాలి, దేవుడి స్వరాన్ని నువ్వు వినటానికి దైవ జ్ఞానం కావాలి. ఆత్మ ఫలాలు నీలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాధ్యం, ఆశానికి నీకు కావాలంటే దైవ జ్ఞానం మొదటిగా నువ్వు ప్రభు యొద్ద అడగాలని, ప్రాధిపడాలని, దేవుడు తన జ్ఞానంతో నింపాలని ఆశిస్తున్నాను. ఈ లోకంలో నీకు వినిపిస్తున్న ప్రతి
వార్తలు కూడా చాలా వార్తలు నిన్ను కొంగదీసేవిగా ఉంటాయి. నువ్వు దేనికి పనికిరావనే వాళ్ళు కొంతమంది, నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు, నీ భర్త మార్పు చెందడు, నీ బిడ్డలు మార్పు చెందరు, నీ కుటుంబం ఎంతటికి బాగుపడదు అనేటువంటి చాలా వార్తలను విని ఉంటావు. నీ జీవితంలో నిన్ను చేస్తున్న పని చేయనివ్వకుండా లాగేస్తున్న వాళ్ళు అనేక మంది నీకు ఎదురై ఉండొచ్చు. నిన్ను ఒక్క ఛాన్స్ కూడా నీకు ఇవ్వకుండా నిన్ను ఉపయోగం లేని దానివి, ఉపయోగం లేని వాడివి అని నిందించి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు. ఈ లోకంలో నీకు ఏ సపోర్టు లేకపోయి ఉండొచ్చు. ఏదో ఒక ఛాన్స్, ఒక్క ఛాన్స్ వస్తే చాలు నేను నిరూపించుకుంటా అన్నా కూడా నీకు ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనుకుంటా. అయితే దేవుడు అంటున్నాడు, నీ దగ్గరికి ఛాన్స్ వెతుక్కుంటూ రావాలంటే నీవు దైవ జ్ఞానాన్ని కోరుకోవాలని దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే బబులోను సామ్రాజ్యంలోని నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే యెరూషలేము మీదకి దండెత్తి యుద్ధానికి వెళ్ళి చాలా మందిని చంపేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాడు. వాళ్ళు జ్ఞానులుగా కనిపిస్తారు, వాళ్ళు చిన్నవాళ్ళే, 12 సంవత్సరాల వయసున్న బాలు. ఈ 10 మందిలో ఒక 4 ఉంటారు. ఆ 4 ఎవరు తెలుసా? షెడ్డకు మెషకు అబ్నగోలు దానియులు. ఈ 4 కూడా చాలా దైవ జ్ఞానంతో దేవుడి భక్తులు ప్రార్థనలు ఉంటారు. అయితే ఒకరోజు రాజు బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి మంచి కల వస్తుంది. కల వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు నామంలో ఆ బబులోను సామ్రాజ్యంలో శకునగాండ్లు, గాడి విద్య గలవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, జాతకం చెప్పేవాళ్ళు, ఈ యొక్క వ్యక్తులందరూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిపిస్తాడు రాజు రాత్రిపూట 1 గంట 12 గంటల సమయంలో. వాళ్ళందరూ వచ్చి, రాజా ఏంటి రాజా, మీ సందేహం ఏంటి, మీ బాధ ఏంటి చెప్పండి అండి. ఏం లేదయ్యా, నాకు కళ వచ్చింది, ఆ కళ అర్థం చెప్పాలి అని అంటాడు రాజుగారు. బబులోను సామ్రాజ్యంలో ఉన్న నెబుకద్నెజరు, అసలు రాజు అంటేనే చాలా మంది భయము. రాజును చూస్తేనే శత్రువు భయపడిపోయి దేశాన్ని స్వాధీనపై చెల్లిపోయేవాడు. అంత భయంకరుడైనటువంటి వ్యక్తి బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు. ఈ రాజు పిలిచినప్పుడు ఆ రాజు సమస్తంలో ఉన్నటువంటి జ్ఞానులు మొత్తం వచ్చేస్తారు పిలవగానే. ఏం చెప్పండి రాజా అంటే, నాకు ఒక కళ వచ్చిందా, నాకు అర్థం చెప్పండి అండి, ఆ కళ చెప్పండి అంటే, రాజు అంటాడు నీ కళ కూడా మర్చిపోయా. రాజుగారు కళ మర్చిపోయారు, కళకి కళ చెప్పాలి, కళకి అర్థం కూడా చెప్పాలి అంటారు. అప్పుడు ఈ జ్ఞానులందరూ అంటారు, అసలుకి ఈ లోకంలో మీ కళ మర్చిపోయారు కదా, మర్చిపోయిన కళ, ఆ కళకి అర్థం చెప్పడం దేవతల జ్ఞానం ఉన్న వాళ్ళు తప్ప ఇంకా మా వల్ల సాధ్యం కాదు రాజా అని చెప్పి అంటే రాజుకు చాలా కోపం వచ్చింది. జ్ఞానులు మొత్తాన్ని చూసి, రేపు పొద్దున కల్లా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, ఎంతమంది నా సమస్తంలో ఉన్నారో అంతమంది జ్ఞానులు చంపేస్తాను అని చెప్పి ఒక శాస్త్రాన్ని ఆరంభించిపోతాడు రాజు అయిన నెబుకద్నెజర్. ఈ విషయము జ్ఞానుల గుంపులో ఉన్నటువంటి ధ్యానులకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే జ్ఞానుల సమస్తంలో కూర్చున్న ప్లేస్తోనే ధ్యానులు కూడా కూర్చుంటాడు. రాజు సమస్తంలో జ్ఞానులు కూర్చున్న ప్లేస్తోనే ధ్యానులు కూర్చుంటాడు. అయితే రాజు వస్తాడు డానియల్, రాజా నాకు రేపు పొద్దున్న దాకా టైం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, మీ కళ చెప్తాను, కళకి అర్థం చెప్తాను అని చెప్పి అవకాశం అడుగుతాడు రాజుగారి దగ్గర నుంచి. రాజుకు ఒక అవకాశం ఇస్తారు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో, నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్న మాటను గుర్తించు. ఈ లోకంలో చాలా మంది నీకు కొంగదీస్తారు, నువ్వేం చేసినా పనికి రావని, దేనికి ఉపయోగపడవని, దేనివల్ల ప్రయోజనాలు కాదని అంటారు. యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటండి, ఆయన నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దైవ జ్ఞానాన్ని పొందుకో, నీ జీవితంలో అనుకున్న దానికంటే రెట్టింపు స్థానాన్ని, విజయాన్ని చూడగలుగుతామని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఒక ప్రాంతంలో, ఒక దేశంలో చార్లిస్ డాల్విన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పెద్ద మంచి ఉన్నతమైన శాస్త్రవేత్త, అంటే భయంకరమైన శాస్త్రవేత్త. ఎలాంటి శాస్త్రవేత్త అంటే, ఒక మనిషి కోతి నుంచి పుట్టాడు, కోతి నుంచి వచ్చాడు అన్న దాన్ని గ్రహించి గమనించిన శాస్త్రవేత్త చార్లిస్ డాల్విన్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈయన చాలా పుస్తకాలు రాస్తాడు. కోతి నుంచి మనిషి,
పుట్టాడు, కోతిగా ఉండేవాడు, ఎప్పుడు కోతి అలా మనిషి మనిషిగా మారాడు అని ఒక పుస్తకాలు రాస్తే చాలా మంది కొనుక్కుంటారు, చాలా మంది నమ్ముతారు కూడా. సైన్స్ ప్రకారంగా నమ్ముతారు, కోతి నుంచి మనిషి వచ్చాడు అన్న విషయాన్ని నమ్ముతారు. ఆ చార్లెస్ డాల్విన్ చెప్పిన మాటలు వింటారు. ఇదో కొంతకాలం అయిన తర్వాత ఈ చార్లెస్ డాల్విన్కి ఒక ఒంట్లో బాగుక అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న రోజుల్లో ఆయనకు హాస్పిటల్లో అతను ఉన్న రూమ్లోనే ఒక పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబుల్ అని పరిశుద్ధ గ్రంథం తెలుసుద్ది కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఒకటో అధ్యాయం చదువుతాడు. చదువుతూ ఉన్న ఆయన గారికి ఒక స్పందన కలుగుతుంది. ఒక స్పందన అంటే ఏమిటంటే, ఆ రెండో అధ్యాయంలోకి వచ్చేపాటికి ఏమంటుంది రాయబడుతుందంటే, ఏడో వచనం చూస్తే, ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనం చూస్తే, నేల మట్టి నుంచి నదును నిర్మించి వాడి నాసిక రంగంలో జీవవాయు ఊదగా వాడు జీవించేవాడాయను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఆ వాక్యం వద్దకు వచ్చినటువంటి చార్లెస్ డాల్విన్ చాలా ఆలోచిస్తాడు, చాలా ఆందోళన చెందుతాడు. ఇదేంటి, నేనేం పెద్ద శాస్త్రవేత్తని, చాలా మందికి కూడా కోతే మనిషి అయ్యాడని చెప్పి ప్రూఫ్ చేశాను, నిరూపించిన సైన్స్ శాస్త్రవేత్తని, బైబుల్ అంటే ఇలా ఉంది అని చదివితే తన రూపంలో దేవుడు రూపంలో మనిషి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అప్పుడు ఈ చార్లెస్ డాల్విన్ ఆ మంచం కింద మంచం దగ్గర మోకరించి కన్నులు కాచి ఏడవటం ఆరంభిస్తాడు. ఆరంభిస్తూ ఏడుస్తాడు, నిజంగా దేవుడు నేల మట్టితో మనిషిని నిర్మించాడని తెలుస్తుంది. లోక జ్ఞానంతో చార్లెస్ డాల్విన్ కోతులు మనుషులయ్యాయని చెప్పాడు. కానీ దైవ జ్ఞానం వచ్చిన తర్వాత చార్లెస్ డాల్విన్ తెరవబడిన కళ్ళు అనేటువంటి ఒక పుస్తకం రాస్తాడు, మంచి పుస్తకం రాసి, మనిషి చేసింది దేవుడు, మనిషి రూపం దేవుడు రూపం, ఆ దేవుడే యేసు ప్రభువని ఆ యేసయ్యను చార్లెస్ డాల్విన్ రక్షణ ద్వారా బాప్తిస్మ ద్వారా నమ్ముకుంటాడు. మరలా ఒక పుస్తకం రాస్తాడు, యేసు క్రీస్తు ప్రభు మనిషిని చేసిన దేవుడు అని. ఎప్పుడైతే ఆ పుస్తకం చదివిన చాలామంది ఎక్కువ పుస్తకాలు సేల్ అవుతాయి, చాలామంది నమ్ముతారు నిజంగా దేవుడే మనిషిని చేశాడని. చార్లెస్ డాల్విన్కి ఒకప్పుడు లోక జ్ఞానం ఉంది. ఆ లోక జ్ఞానంతో ఏం చేశాడు, కోతులే మనుషులు అని రాశాడు. ఎప్పుడు దైవ జ్ఞానం వచ్చిందో ఆ నిజమైన సక్సెస్, నిజమైన గెలుపును చూశాడు, విజయాన్ని సాధించాడు. ఆయన అనుకున్న దానికంటే రెట్టింపు విజయాన్ని సాధించి ఉన్నత శిఖరానికి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. డానియల్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడి జ్ఞానంతో ఉంటాడు డానియల్ గారు. నీ కుటుంబంలో నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఉన్నది ఉన్నట్టుగా గ్రహించాలని ప్రభు ఆశిస్తున్నాడు. కొలసీ రాష్ట్రం పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం మనం చూస్తే, జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు నా యొక్క గుప్తమై ఉన్నాయని బైబిల్ గ్రంథంలో ఏసై రాశాడు. బైబిల్ గ్రంథంలో జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయని. ఈ లోకంలో నీవంటూ నీవు గెలుపుని నిరూపించుకోవాలంటే నీకు కావాల్సింది ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుడి వాక్యము. దైవ జ్ఞానం అడగాలి దేవుడి వద్దకు వచ్చున్నాం మనము. ఈ లోకంలో ఏదో కనిపించే వాటిని కాదు మనం అడగాల్సింది, దేవుడి వద్ద ఉన్నది దేవుడి జ్ఞానం. ఆ దైవ జ్ఞానాన్ని మనం అడగాలి, దేవుడా నాకు జ్ఞానం కావాలి. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండితే జ్ఞానానికి మూలం, యెహోవాను ఎదుగుటే జ్ఞానానికి మూలం. దేవుడి యొక్క బైబిల్ గ్రంథం తెలియచేయబడుతున్న మాట ఇది. కాబట్టి మనం ఎటువైపు చూస్తున్నాం ఈరోజు, ఓడిపోతున్నాను ఎందుకని రోజున ఆలోచించారా, ఎందుకు నా జీవితంలో ఓటమి వస్తుందని చెప్పి గమనించారా, గెలవటం ఎలాగాని తప్పించారా, పరితపించారా, దేవుడిని అడుగుతున్నాడు. లోకంలో అంతా ప్రపంచం అంతా ఓడిపోతుంది, కానీ నువ్వు గెలుస్తావు ఓడిపోవు. ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ వెనకబడిపోతుంది, కానీ నువ్వు నీ ఆర్థిక వ్యవస్థ వెనక పడిపోదు, నీ ఆర్థిక వ్యవస్థ తగ్గదు. ఎందుకంటే నువ్వు దైవ జ్ఞానం గలవాడు కాబట్టి. దేవుడి యొద్దకు వచ్చి దైవ జ్ఞానాన్ని అడిగితే జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు అని రాయబడి ఉంది. గుప్తమై ఉన్నట్టు ఎక్కువ ఉన్నాయని అర్థం. అన్ని దేశాల్లో చాలామంది మా దేశం అగ్రస్థానంలో ఉందని చెప్పి అన్నారు. ఈరోజు ఏమైపోయింది, అలా 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 ఆర్థిక వ్యవస్థ అలా దిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉంది. కానీ దేవుడిని ప్రేమించి ఆర్థిక వ్యవస్థ నష్టపోయిన దేశం కంటే గొప్ప దేశాల కంటే దైవ జ్ఞానం అడిగిన నేను బెస్ట్గా సమృద్ధితో నింపుతాడు, నువ్వు ఉన్న చోట సమృద్ధి గల జీవం అనుగ్రహించబడుతుంది. అయితే దానిలో సమయం అడిగడిగాడు, రాజుగారి కళ చెప్తానయ్యా, రాజుగారి కళకు అర్థం చెప్తానని చెప్పి వెళ్ళిపోయాడు. దానిలో ప్రార్థన చేసుకుంటాడు. ఉదయం అవగానే రాజు చూస్తూ ఉంటాడు, దానిలో వస్తాడు, ఏం చెప్తాడు చూద్దామని చెప్పి
చాలా ఆవేశంతో ఉంటాడు రాజు. ఏమన్నా తప్పు చెప్తే అందరిని చంపేద్దాం అన్నంత కోపంతో ఉంటాడు. రాజుగారి దగ్గర మనవి తీసుకుని లోపలికి వచ్చినటువంటి డానియల్ చెప్తాడు, రాజా మీరు పడుకునేటప్పుడు చాలా రేపు నా దేశం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ పడుకున్నారు కదా అని చెప్పంటే రాజు విభ్రాంతి నొందుతాడు. అవును డానియల్ నిజమే, ఏంటి నీకేం కళ ఏంటి అంటే, రాజా మీకు వచ్చిన కళ ఏంటి తెలుసా, ఒక బ్రహ్మాండమైన పెద్ద విగ్రహం ఉంటుంది, అదే మీ కళ వచ్చింది. ఆ విగ్రహం యొక్క ముఖము అంటే తల బంగారపుది, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, తర్వాత మట్టి ఇనుము, ఇలాంటి కళ మీకు వచ్చింది రాజా అని చెప్తాడు. అవును అవును, బంగారం అంటే మీ పరిపాలన, తర్వాత మాదీయులు పాలసీకులకు పరిపాలన వెండి, ఆ తర్వాత వెత్తడి, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత పాదములు ఇనుము మట్టి, పొసగని జీవితం. ఒక పెద్ద రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడుతుంది, ఆ విగ్రహము తునాతునకలైపోతుంది. అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి, యేసయ్య పరిపాలన వస్తుంది రాజా అని ఒక యుగ ముగింపు కొరకు, యుగ ఆరంభం కొరకు చెప్తాడు డానియల్ రాజుగారి కళ అర్థం చెప్తాడు, కళ చెప్తాడు, కళకి అర్థం చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు దీవెన నామంలో నుంచి ఆ డానియల్ గ్రంథము 2:46 చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంది తెలుసా, ఈ యొక్క నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని గడగడలాడించి నెబుకద్నెజరు ఇతర దేశాలను సైతం ఓడించి గెలిచిన నెబుకద్నెజరు డానియల్ని పిలిచి మంచి వస్త్రాలు వేయించి చేతికి ఉంగరం పెట్టి డానియల్ ముందు సాగిలపడి డానియల్ ది గ్రేట్ అంటాడు. డానియల్ చాలా విజేతవి, చాలా విజేత, చాలా గొప్ప విజేతవి, మన దగ్గర ఉన్న జ్ఞానులు చెప్పలేని కొసరికి ఆశలు నువ్వు చెప్పగలిగావు, నువ్వు చాలా మంచి విజేతవి, నువ్వు గెలిచిన వాడివి అని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత తన కొడుకు బెలిషాజు కాలంలో ఒక చెయ్యి వచ్చి మెనే మెనే టెకిల్ ఉఫారస్ అని రాయబడినప్పుడు 5:11 డానియల్ గ్రంథం చూసినప్పుడు అక్కడ ఏమంటుంది తెలుసా, మన దగ్గర ఒక దేవతల జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు, ఆయన పేరే డానియల్ అని తెలుస్తుంది. అప్పుడు కూడా డానియల్ వస్తాడు, ఆ రాతకి అర్థం ఎవరు చెప్పలేకపోతే అప్పుడు మెనే మెనే అంటే రాజా మీ యొక్క ప్రభుత్వాన్ని కాటాయేశాడు దేవుడు, దాంట్లో ఏమీ భక్తి కనిపించలేదు కాబట్టి మీరు చనిపోబోతున్నారు. మెనే మెనే టెకిల్ ఉఫారెస్ అయిపోయింది, మీ ప్రభుత్వం ముగించేశాడు, మీ చేతుల్లో నుంచి ఆ ప్రభుత్వాన్ని మాదీలకు పారసీలకు ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి డానిలో దైవ జ్ఞానంతో దేవుడు యొక్క ప్రార్థన చేసి చెప్తాడు. అక్కడ ఫినిష్ అయిపోద్ది. 6:00 వచ్చినప్పుడు డానియల్ ఆ యొక్క దర్యావేశు కాలంలో సైనికులు మొత్తం మంత్రి కూడా ఏమంటారంటే 30 రోజుల దాకా ఎవరికి మొక్కకూడదని ఒక ఉత్తరం రాస్తారు, ఎవరైనా మొక్కితే వాళ్ళని సింహం బోళ్ళు వేసేస్తాం అని చెప్పి అంటారు. డానియల్ తెలుసుద్ది, తెలిసినా సరే యేసులం వైపు కిటికీలు తెరిచి యథాప్రకారం అనుదినము 3 డానియలు ప్రార్థన చేస్తాడు, దేవుడా నాకు జ్ఞానం ఇవ్వవా అని. అలాంటి జ్ఞానం అడిగినటువంటి డానియలకి దేవుడు దైవ జ్ఞానము, దేవతల జ్ఞానం ఇస్తాడు. కృపగల దేవుడు మనల్ని ప్రేమించాడు. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న నష్టాలు, ఎదురవుతున్న కష్టాలు, ఎదురవుతున్న ఇబ్బందుల్లో నువ్వు తెలియాలి. ఈ లోకంలో ఎలా మసులుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి సందర్భాల్లోనైనా విజయవంతంగా దేవుడు వైపునకు తిరగాలో నీ వంతు నీవు అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు సాధించగలుగుతావు. ఈ సంసార యాత్రలు, ఇంట్లో నువ్వు గెలవలేకపోతున్నావా, ఉద్యోగంలో గెలవలేకపోతున్నావా, అత్తగది ఇంట్లో గెలవలేకపోతున్నావా, చదువులో గెలవలేకపోతున్నావా, ఏ పని చేసినా దాంట్లో ఫలితం కనిపించట్లేదా, ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా అంత నష్టమే, ఇబ్బంది భరిస్తున్నావా, సహిస్తున్నావా, దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట అనేది తెలుసు సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు ఎప్పుడైతే ప్రభు వద్దకు వచ్చావో జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు అనేంత గుప్తమై ఉన్నాయి. ఎంతమంది వచ్చి నీకు జుట్టులో నువ్వు ఎప్పటికీ బాగుపడవన్నా కూడా నువ్వేదో ఒక అగాచ్యం చేసుకోవద్దు. ఇక నీకు పెళ్ళి అవ్వదు అంటారు, అగాచ్యం చేసుకోవద్దు. ఇక నీకు ఉద్యోగం రాదు అంటారు, అగాచ్యం చేసుకో, చచ్చిపోదాంలే, ఎందుకు ఈ బ్రతుకు అనుకోవద్దు
రావద్దు, దేవుడి యొద్దకు వచ్చి జ్ఞానం అడుగు, కన్నీళ్లు కాచు దైవ జ్ఞానం అడుగు. దేవుడు తన సంకల్పం ద్వారా, తన ప్రణాళిక ద్వారా, తన ఉద్దేశాల ద్వారా నిన్ను అంచెలు అంచెలుగా అంతకంతకు పైకి లేవనెత్తి బలపరుస్తారు, నిలబెడతారు, ఆశీర్వదిస్తారు, కన్నీళ్ళన్నీ తుడుస్తారు. మా సహోదరి సహోదరుడ, ఎటువైపునకు చూడు, మాకు డానిల్ తీసుకుని వెళ్ళి సింహం బోన్లో వేసేస్తారు, డానిల్ ప్రార్థన చేసుకుంటున్నాడని. మంచి జ్ఞానంతో ఉన్నవాడు అయినా సరే తీసుకెళ్ళిపోతారు, కానీ సింహాలు ముందు డానిల్ గెలుస్తాడు. సింహాలు ఓడిపోతాయి, సింహాలు మూతవే పడతాయి. ఎందుకని? దైవ జ్ఞానము నీ ముందు ఏది గెలవనివ్వదు. నువ్వే గెలవాలి, నువ్వే అక్కడ పాలన చేయాలి, అక్కడ నువ్వే స్థాపించాలి, అక్కడ నువ్వే వాడబడాలి, అక్కడ నీ కుటుంబమే నిలబడాలి. అది దేవుడి యొక్క ఉన్నతమైన అనాది సంకల్పమే ఉన్నది. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని గుర్తించి, సత్యాన్ని మనం గమనించి, క్రీస్తు యేసు వైపునకు మనం చూడాలి. కృంగిపోకూడదు. జీవితంలో ఇక నాకు ఏమీ లేదు, నేను ఏమీ సాధించలేను, ఇంకా అంతా అయిపోయింది, ఒక అడుగుడు ముందుకు వెళ్ళిన అనొద్దు. జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఆయన గొప్పమై ఉన్నాయి. ఆయన తెలియజేస్తున్న మాటను గుర్తించండి, సత్యాన్ని గమనించండి. లోకములో ఉన్న వాటి ఆలోచన విధానం పక్కన పెట్టి దైవ జ్ఞానంతో ఆలోచించండి. ఉన్నత విజయాన్ని సాధిస్తారు. డానియల్ ముందుకి నెబుకడ్నెజర్ వచ్చి నమస్కారం చేశాడు. యేసుక్రీస్తు వాక్యం చెప్తున్న మాట, బబులోను సామ్రాజ్యం నెబుకడ్నెజర్ అంటే చాలా మందికి భయం, కానీ అలాంటి భయపెట్టేటువంటి నెబుకడ్నెజరు దానిలు కాలు పట్టుకున్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం తప్పక ఉన్నత స్థితికి వెళ్తాము, ఉన్నత స్థానానికి వెళ్తాము. మనము సమాజంతో కంపేర్ చేసుకోకూడదు, పోల్చుకోకూడదు, సమాజంతో పోల్చుకోకూడదు. అవిశ్వాసికి విశ్వాసికి జోడెక్కడ అని చెప్పాడు దేవుడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, నిన్ను మర్చిపోలేదు దేవుడు. నీ పట్ల తన ఉన్నత సంకల్పం ఉన్నది, ఉన్నత ఉద్దేశం ఉన్నది. దైవ జ్ఞానము నీ జీవితంలో నీ కొదువులన్నీ తీర్చుద్ది, కొలతలన్నీ తీసివేస్తుంది. అందుకే లోక జ్ఞానం వ్యర్థం అన్నాడు దేవుడు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశిస్తాడని చెప్పాడు, కానీ దేవుడు కృప చూపి భూమి మీద నిన్ను కాపాడుతున్నాడు. అదే దైవ జ్ఞానంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. దైవ జ్ఞానం ఏం చేస్తుందండి? దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు నువ్వు అలా ఆలోచించేలాగా చేస్తుంది దైవ జ్ఞానం. దైవ జ్ఞానంలో మనుషులతో పోల్చుకుని ఆలోచించనివ్వదు నిన్ను, లోకాన్ని పోల్చుకుని ఆలోచించనివ్వదు నిన్ను. దేవుడు ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించే సామర్థ్యాన్ని ప్రసాదించి, మార్గాన్ని చూపించి, ఆ మార్గాన్ని నిలబెట్టి అందరికీ నిన్ను ఒక గొప్ప విజేతగా చూపించుద్ది. నిన్ను చంకనెత్తుకునే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన సర్వాధికారమైన తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు నాతో మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. జ్ఞానం గలవాడు, దేవతల జ్ఞానం గలవాడు అనే డానియేలు ఒక మంచి రికార్డు సంపాదించుకున్నాడు. బాల్య వయసులో ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యానికి బానిసగా వెళ్ళినటువంటి ఈ యొక్క నెబుకడ్నెజరు 120 మంది అధిపతుల మీద ఉన్నాడు. మీ బాధలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో గెలవటం ఎలాగంటే దైవ జ్ఞానం వల్ల మాత్రమే మనం గెలవగలుగుతాం అని. అన్ని పరిస్థితుల్లో, కరువులో గెలుస్తాం, సమృద్ధిలో గెలుస్తాం, అన్నిట్లో గెలుస్తాం, అన్ని విషయాల్లో గెలుస్తాం. అది నీవు తెలియజేస్తున్న మాట ప్రకారంగా ప్రతి బిడ్డను ఈ యొక్క ఫోగం చూస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి. మీ కనికలము, మీ కటాక్షాన్ని గురించిందాయన మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోతండి. ప్రజల్లో ఉన్న ఆ భయభ్రాంతులు తీసివేయండి. సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు తండ్రి, సమృద్ధి జీవితం ఇచ్చిన దేవుడు తండ్రి. అయ్యా, 2020 మా భారతదేశంలో తోమ వచ్చారయ్యా, తోమ, నీ శిష్యుడైన తోమ వచ్చారు. ఆయన సమాధి ఇప్పటికీ కేరళలో ఉంది ప్రభా. మీరు ఎంత ప్రేమించారు మా దేశాన్ని. మీ కనికలము దిగివచ్చును గాక, మీ కటాక్షం దిగివచ్చును గాక. ఈ వైరస్ నజరేడైన ఏ
యేసు నామములో బంధిస్తున్నాం, యేసు నామములో బంధిస్తున్నాం, యేసు నామములో కాల్చివేయబడును గాక. నీ కటాక్షం సంతానం లేని వాళ్ళ మీద, ఉద్యోగం లేని వాళ్ళ మీద, అప్పులతో ఉన్న వాళ్ళ మీద తండ్రి నీ కటాక్షం దిగివచ్చును గాక. ఎంతో మంది తండ్రి నాన్న అయ్యా యేసుక్రీస్తు దీవెన నామములో అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళ మీద నీ రక్తం పోషించబడి నీ గాయంలో బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఎంతమంది ఆకలితో అల్లాడిపోతున్నారో అయ్యా, అవమానాలతో అల్లాడిపోతున్నారో, అప్పుల బాధలతో అల్లాడిపోతున్నారో, నజరేయుడని యేసునామములో అప్పుల కాడి విరిగిపోవును గాక. నీ మార్గాలు ద్వారాలు తిరుగుతండి, ఆకాశవాక్యలు ఇప్పి పట్టజాలని విస్తారమైన దేవుని కుమ్మరించుదండి. మీరు దర్శించి కృప చూపించి కాపుదలు భద్రపరిచి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడని యేసునామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించు గాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా రా.